హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం ఇంకొక రచయిత గురించి మాట్లాడుకుందాం. నాకు కూడా చాలా మంచి స్నేహితుడు ఖదీర్ బాబు. హైదరాబాద్లో ఉన్న ఏ కళాభిమానికైనా ఏ సాహిత్యవేత్తకైనా ఖదీర్ బాబు అంటే అందరికీ తెలుసు. ఖదీర్ బాబు సాక్షిలో పనిచేస్తాడు అండ్ మంచి మంచి కథలు రాస్తాడు. తర్వాత దర్గా మిట్ట కథలు అని మంచి కథలు ఆయన ఆల్మోస్ట్ సొంత లైఫ్లోంచి రాసిన కథలు లాంటివి. అట్లానే న్యూ బాంబే టైలర్సు, కథామినారు, తర్వాత పోలేరమ్మ కథలు, నూరేళ్ల తెలుగు కథ అని రీటెల్లింగ్ అని పునఃకథనం అంటాడు ఆయన. అంటే పాత కథలు తీసుకొని ఆయన స్టైల్లో చెప్పడం. తర్వాత అట్లానే బియాండ్ కాఫీ, ఇలాంటివి చాలా పుస్తకాలు ఉన్నాయి ఖదీర్ బాబు. సో ఖదీర్ బాబు కథ ఒకటి చదువుకుందాం ఈసారి. ఖదీర్ బాబు రచనలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అంటే యాస ఉంటుంది కొంత. ఖదీర్ బాబు దర్గా మిట్ట కథలు చాలా ఫేమస్. దాంట్లో నేను నేలలో, మా అమ్మ బెంచీలో. మనందరికీ ఇది స్వానుభవమే. చిన్నప్పుడు నేను నేలలో చాలా సినిమాలు చూశాను. బట్ అమ్మా నాన్నలకు పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు బెంచీలోనో కుర్చీలోనో కూర్చునేవాళ్ళు. మనం నేల ఫస్ట్ క్లాస్గా ముందు నుంచి ఇళ్ళ వేసుకుంటూ కూర్చునేవాడు. సాయంత్రం 6 గంటలకు ముందే గబగబా వేడినీళ్ళు పెట్టుకునేసేసి బిరబిరా స్నానం చేసేసిందంటే మా అమ్మ తొలాట సినిమాకి సరిగ్గా ప్లాన్ వేసినట్టే లెక్క. 5 నిమిషాలకు ఒక తడవ మా ఇల్లు గల్లామైన జైబూన్ ఆపాతో గుసగుసగా మాట్లాడుతూ ఉందంటే వీళ్ళిద్దరు కలిసి నూక్కోపోతూ ఉన్నారని అర్థం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరితో కలిసి మనం సినిమాకి పోవడం ఎట్టా అనేది నా ప్రాబ్లం. మా అమ్మ జైబూన్ ఆపాలకు కూడా ఇప్పుడు నా కొడుకును తప్పించుకొని పోవడం ఎలా అన్నది సమస్య. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసి సినిమాకు పోవాలన్నా నేనే అడ్డంకి పుల్ల. తొలాట టయానికి మా అన్న సాధారణంగా ఇంట్లో ఉండడు కాబట్టి వాడు తగులుకుంటాడనే బాధ లేదు. మా చెల్లెలు, మా తమ్ముడు చిన్నపిల్లకాయలు కాబట్టి వాళ్ళను కాసేసే దానికి మా నాయనమ్మ ఎట్టా ఉండనే ఉన్నది. ఇంకా మా నాయనమ్మ అంటారా, సచ్చి గీబెట్టినా సరే సినిమా తట్టు కన్నెత్తి కూడా చూడదు. అదేందో కానీ మా నాయనమ్మకి సినిమాలంటే భలే అసహ్యం. అప్పటికే ఒకసారి మా నాయనమ్మని బలవంతం చేసి అప్పుడెప్పుడో మేరీ మెహబూబ్ హిందీ సినిమాకి పిలచకపోయినాడంటే మా నాయన హాల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ నుంచి హీరో రాజేంద్ర కుమార్ని చూసి ఈడెవడో మీసాలేని ముండనా కొడుకు సినిమాకి పిలచకొచ్చినారేమిరా అని మా నాయన తిట్టిపోసిందంటే మా నాయనమ్మ. కాబట్టి మిగిలేదు నేను, పెద్దోళ్ళలో చిన్నోడిని, చిన్నోళ్ళలో పెద్దోడిని. టైం 6 అయ్యేటప్పటికి ఏందో మామూలు పనున్నట్టుగా యాక్షన్ చేస్తా ఇంట్లోకి వచ్చింది మా అమ్మ. నేను నా 2 కళ్ళతో చూస్తూ ఉండగానే ట్రంక్ పెట్టి గాడికి వెళ్ళింది. పెట్టి తెరిచి గుడ్డలన్నీ పైకి తీసి కిందున్న తెల్ల దుప్పటిని సర్రన బయటికి లాగింది. చాలు, అదే కొండ గుర్తు సినిమా ప్రోగ్రాం ఖరారయ్యిందని చెప్పడానికి. ఎందుకంటే మా అమ్మ తెల్ల దుప్పటి చుట్టుకొని ఘోష పాటించేది సినిమాలకు పోయేటప్పుడు మాత్రమే. అది కూడా మా నాయనమ్మకి భయపడి. నేను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి మా అమ్మకి బురకా లేదు. ఇంకొకరి బురకా తొడుక్కోవడం కూడా నా కళ్ళతో నేను చూడలేదు. అసలుకి మా అమ్మ ఘోష పరద అంటూ ఎచ్చలకారి ఖాందా అని మాటల్ని మాట్లాడేది కాదు. మా అమ్మమ్మోళ్ళింటికి వెళ్ళాలన్నా, పాత శెట్టి అంగడికి వెళ్ళి వస్తువులు తేవాలన్నా ఎట్టా ఉండేదో అట్టే బయలుదేరేది. కుచ్చిళ్ళైనా సరిగా దోపుకోకుండా. కానీ సినిమాకి వెళ్ళేటప్పుడు మాత్రం మా నాయనమ్మ నోటికి బెదిరి తల నుంచి పాదాల దాకా తెల్లడి దుప్పట చుట్టుకునేది మా అమ్మ. సత్యనాశనం రోజులొచ్చి పడి కదా ఒక సిగ్గు ఒక శరం లేకుండా ఈ గుంపు ఇట్లా తయారవుతూ ఉండేది. మా రోజుల్లో ఘోష లేకుండా చిటికిన వేలన్నా బయటికి పెట్టేవాళ్ళమా అని నస పెట్టేసేది మా నాయనమ్మ. మా అమ్మ ఘోష పాటించకపోతే మా నాయనమ్మ ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడల్లా ఆమెకు సరైన మొగుడు జైబు నాపే. మా అమ్మన్న నయం మర్యాద కోసమైనా దుప్పటి చుట్టుకునేది. జైబు నాప అది కూడా లే, తల మీద పైటన్నా కప్పుకోకుండా బయలుదేరేది. మా నాయనమ్మ నస విని మీ రోజుల్లో అంత ఘోష ఏం పెట్టేవాళ్ళు తల్లా అనేది ఆమె కొంచెం వేళాకోళంగా. ఎమ్మటే మా నాయనమ్మ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేది. నీకేమి తెలిసేవే జైబునా, నిన్న మొన్నటి పిల్లకాకివి. మా రోజుల్లో మొగుడికి పొగులు పూట ఎదురుపడి మాట్లాడినా విడిచిన లంజతో సమానం తెలుసినా, మేము ఒక్క పరాయి మొగుడన్న చూసి ఎరిగేవాళ్ళమా. ఆఖరికి దర్జీలకు కొలత రైక పంపడానికి కూడా సిగ్గుబడి చచ్చి మా రైకులు మేమే కుట్టుకునేవాళ్ళం అన్నది మా నాయనమ్మ. ఆమెను కదిలిస్తే కుర్రపిల్లప్పటి కథలన్నీ ఇట్లాగే చెప్పొద్దని మా అమ్మ కదిలించదు. ఎప్పటిలాగే గమ్మున దుప్పటి చుట్టుకొని రెడీ అయిపోయింది సినిమాకి. జైబు నాప వచ్చినాక, రే రిష్కా తేబో గబాల్నా అనింది నా తట్టు చూస్తా. తేనుగా అన్నాను తలాడ్డంగా ఊపుతూ. ఏందిరే చెప్తా ఉంటే పో, రిష్కా పిలుచుకురా పో అనింది జైపు నాప కూడా. తెస్తే నన్ను కూడా పిలుచకపోవాలి సినిమాకి అన్నాను దీర్ఘాలు పెట్టి సాగదీస్తూ. సినిమాక కాజాపీర్ కోడలికి కాన్ పోయింది నాయన, చూసి రావడానికి పోతున్నావు, ఆడికి పిల్లకాయలు రాకూడదు అనింది మా అమ్మ. చూసినారా ఎంత పెద్ద అబద్ధం, నువ్వు యాడికి పోతున్నావో నాకు తెలుసులేమ్మా అని చిటికేసి మర్యాదగా నన్ను సినిమాకి పిలచకపోతే రిష్కా తాను అని బెదిరించేశాను. దెబ్బకి మా అమ్మ దారికి వచ్చేసింది.
ఈ ఇబ్లీష్ బాడ్కావతో ఎట్లా సచ్చేదమ్మా, నా దగ్గర ఉండేది 4 రూపాయలు, 2 టికెట్కి 2 రిస్కాకి అనింది. పోనీలే సర్తాజా, నేలకు పంపిద్దాం, డబ్బులు నేను ఇస్తాలే అంది జైబు నాప. అంటే అప్పటికి ప్రతిసారు నన్ను బెంచికి పంపిస్తున్నట్టు. సరేపా నా కొడక, ఇంటర్ బెల్లులో పురి బంగారాలు అడిగినావో అప్పుడు చెప్తా నీ పని అని పళ్ళు పట్టపడని కొరికింది మా అమ్మ. ఆమె ఆ మాట అనడం ఆలస్యం, టక్కున పోయి రిక్షా తీసుకొచ్చాను. మా అమ్మ ఇంకో దుప్పటిని రిక్షా ఆయనకి ఇచ్చి, అయ్యో టాప్ వేసి దుప్పటి కట్టు అనింది. మా ఊర్లో ఉండేది బెజవాడ తట్టుండే పెద్ద రిక్షాలు. మా ఆడోళ్ళు రిక్షా ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా టాప్ వేసి దుప్పటి కట్టాల్సిందే. రిక్షా ఆయన దుప్పటి కట్టినాక సీట్లో మా అమ్మ, జైబు నాప, తొట్లో నేను కూర్చున్నాం. ఆట బిగిన పెట్టేసేయానికి మా రిక్షా హాల్ ముందర ఆగింది. రే గవాల పోయి నేల టికెట్ కొనుక్కొని కూర్చోపో అని 3/4 రూపాయి నా చేతిలో పెట్టింది మా అమ్మ. నేను పరిగెడతా ఉంటే ఇంటర్వెల్లో వచ్చేసే రే అని కేకబెట్టింది. ఆ మాట నాకు మా అమ్మకు తప్ప ఇంకొకరికి అర్థం కాదు. అంటే అది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మేము ఎప్పుడు సినిమాకి వచ్చినా, మా అన్నను పిలుచుకొచ్చినా, పిల్లకాయలు నేలకి, పెద్దోళ్ళు బెంచికి, సినిమా బిగిన పెట్టి గేటు కాడుండే మనుషులు పక్కకు పోయేంత వరకే ఈ నేల బెంచి ఆట. వాళ్ళట తప్పుకోగానే మేము నేల నుంచి బెంచ్లోకి దూకి మా అమ్మ పక్కన చేరిపోతాం దర్జాగా. ఆ రోజు కూడా గేట్ల కాడుండే మనుషులు లైట్ లాంప్ చేసి వెళ్ళిపోయినాక ఇంటర్బెల్కి ముందే సైగ్గా లేచి కిటకిటలాడుతూ ఉన్న బెంచ్లోకి దూకాను. అంతా చీకటి, దోవ కనపడక అటు ఇటు తడుముకుంటూ ఉంటే ఈడ్రో ఈడా అంటూ పిలిచి నా చేయి పట్టుకొని పక్కన ఉన్న సీట్లో కూర్చోబెట్టుకుంది మా అమ్మ. నేను కూర్చున్నాక నా పక్కన ఒక ఆడమనిషి నా తొట్టు మా అమ్మ తొట్టు పైకి కిందకి చూసింది. మనిషి ఉన్నాడు మనిషి ఉన్నాడు అంటూ ఉన్న ఒక్క సీట్లో మా అడబెట్టను కూర్చోలేకుండా చేసిన నేల నుంచి దూకిన ఈ బుడ్డ పీసేనంట మా మంచి అన్నది తుస్కారంగా. మా అమ్మ ఆ మాటలు వినిపించుకోవాలా, నేనైతే అసలు ఆ దిక్కే చూడాల. చక్కగా మనందరం, నేను కూడా నేలలో సినిమాలు చూసి బాపట్లలో మధ్య మధ్యలో బెంచ్లోకి దూకేవాళ్ళం. నేలకి బెంచ్కి మధ్య గోడే ఉండేది కాదు, నేల అక్కడికి ఆగిపోయేది, ఒక చిన్న ఉడెన్ ప్లాంక్ లాగా ఉండేది, తర్వాత బెంచ్లు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడన్నా సినిమా ఫుల్గా లేనప్పుడు నేల చూసుకోవడం, మధ్యలో బెంచ్లోకి జంప్ చేయడం, ఆడు వచ్చి మళ్ళీ ఒక్కోసారి నువ్వు నేలలో ఉడి కదా అని మళ్ళీ తీసుకెళ్ళి నేలలో కూర్చోబెట్టేవాడు, రకరకాలు జరిగాయి. సో మహమ్మద్ ఖదీర్ బాబు చదవండి, ఈ యాసా ముస్లిం ఫ్లేవరు చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. నాకు ఇట్లా డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రిలీజియన్స్ కథలు కానీ సాహిత్యం కానీ చదవాలంటే ఇష్టం. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాటిని చూడం, రెగ్యులర్గా వాటిని వినం మనం. సో అందుకని అట్లానే నెక్స్ట్ మళ్ళీ ఈసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నామిని సుబ్రహ్మణ్య నాయుడిది చూద్దాం. ఆయనది కూడా ఒక రాయలసీమ యాస, అది చూద్దాం. ఓకే, బాయ్.